श्री गुरुभ्यो नमः। त्यक्त्वा कर्मफलासंगं नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोपि नैव किंचित् करोति सः अनि तत्वज्ञानी యొక్క స్వరూపాన్ని అతని యొక్క వ్యవహారాన్ని వర్ణించాడు। ఏ రకమైన కర్మఫలం మీద అపేక్ష లేకుండా నిత్య తృప్తి ఆత్మస్వరూపమైనటువంటి సంతోషం వలన ఆనందం వలన కలిగినటువంటి తృప్తితో ఏ విధమైన బాహ్యమైన వస్తువులను ఆశ్రయించకుండా బయట కనబడే వస్తువుల మీద మోజు పెంచుకోకుండా వారికి విహితమైనటువంటి సత్కర్మలను ఇతరులకు ఆదర్శముగా ఉండేటట్లు కేవలం చేస్తూ కర్మణ్య అభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ అటువంటి ఉత్తమమైనటువంటి సిద్ధుడు చేసేటువంటి కర్మలు ఫలితాలను ఇవ్వవు, బంధనాలను మళ్ళీ కలిగించవు, మళ్ళీ జన్మలను పునర్జన్మలను ఇవ్వవు అని చెప్పాడు। అది మనకి ఒక ఉపదేశంగా మనం భావించాము। ఇది ఇలా గనక లేకపోయినట్లయితే మనలో గనక కర్మఫలాపేక్ష స్థిరంగా ఉన్నట్లయితే కర్మఫలాపేక్ష రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నట్లయితే నిత్యతృప్తి ఆత్మస్వరూపం మీద తృప్తి లేకుండా ఇతర వస్తువుల మీద తృప్తి పెరిగిపోతూ ఉన్నట్లయితే వాటి మీద కాంక్ష వలన కలిగేటువంటి తృప్తి పెరిగిపోతూ ఉన్నట్లయితే బాహ్యమైన వస్తువులను ఆశ్రయించేటువంటి గుణం బాగా పెరిగిపోతూ ఉంటే మనం చేసేటువంటి ప్రతి కర్మ మనకు బంధనమై మరుజన్మను ఇస్తుంది। అది ఒకవేళ మంచి కర్మ అయితే మంచి జన్మను ఇస్తుంది, కాకపోతే ఇంకా ఘోరమైన పరిస్థితి వస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం। అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా వ్యవహరించాలి, కొంచెం లేషన్లో లేషానికి దాన్ని మనం తీసుకురావాలి అని కూడా నిర్ణయించుకున్నాం। దాని మీద పరమాత్మ మరింత ముందుకు వెళ్ళి ఆ తత్వజ్ఞాని యొక్క వ్యవహారం ఎట్లా ఉంటుంది, తత్వజ్ఞాని యొక్క వ్యవహారాన్ని చూసి మనం ఏమి నేర్చుకోవాలి అనే విషయాన్ని చెప్పాలనుకుని పై శ్లోకంలో ఇలా అంటున్నాడు। నిరాశీహి యతచిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం అని। ఆ తత్వజ్ఞానికి నిరాశీహి ఏ రకమైనటువంటి కోరికలు ఉండవు। ఆ తత్వజ్ఞాని యతచిత్తాత్మా తన చిత్తాన్ని బుద్ధిని వశంలో ఉంచుకున్నాడు। అంతేకాదు కేవలం చిత్తము బుద్ధి మనస్సు మాత్రమే వశంలో ఉండటం కాదు, అతని యొక్క శరీరము ఇంద్రియాలు అవయవాలు అన్నీ కూడా అదుపులో ఉన్నాయి, యతచిత్తాత్మ। దానికి కారణమేమిటి, త్యక్త సర్వపరిగ్రహ, బాహ్యమైన వస్తువులు శరీరం కంటే బయట ఉండే బయటకు కనిపించేటువంటి ఏ వస్తువుల మీద ఆశ లేదు, వాటిని తీసుకోవాలనే కోరిక లేదు, తీసుకునే ప్రయత్నం లేదు, తీసుకోవటం లేనేలేదు, త్యక్త సర్వపరిగ్రహ। అయితే ఏమీ తీసుకోకపోతే ఆహారం కూడా తీసుకోడా, ఏమీ తీసుకోకపోతే వస్త్రాలను కూడా కట్టుకోడా అంటే అట్లా కాదు। శారీరం కేవలం కర్మ, కేవలం తన శరీర స్థితిని ఉంచుకోవటం కోసం, తన శరీరాన్ని రక్షించుకోవటం కోసం ఎంత కావాలో అంత మాత్రమే చేస్తూ ఉంటాడు। శారీరం కేవలం కర్మ, శరీర రక్షణకు లేదా శరీర స్థితికి శరీరం నిలిచి ఉండటానికి ఎంత కావాలో అంత మాత్రమే చేస్తూ ఉంటాడు। శారీరం కేవలం కర్మ, శారీరం కేవలం కర్మ, అటువంటి వాడు కుర్వన్నాప్నోతి కిల్బిషం, ఏ పాపానికి లోను కాడు, అటువంటి మనిషిని ఏ రకమైన పాపము అంటదు, ఏ రకమైన పాపాన్ని ఆ సిద్ధుడు పొందడు అని చెప్తున్నాడు। నిరాశీహి యతచిత్తాత్మ త్యక్త సర్వపరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం అని। మాకు తత్వజ్ఞానం కలిగేందుకు ఉపాయాలని చెప్పాలి మీరు, తత్వజ్ఞానం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది మాలాంటి వాళ్ళకి ఎందుకు, తత్వజ్ఞానం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు అని వాళ్ళకి చెప్పక్కర్లేదు, మాలాంటి వాళ్ళకి చెప్తే ఉపయోగం ఉండదు, ఏమి దీనివలన సాధించిన ప్రయోజనము అనంటే కాదు, తత్వజ్ఞానం కలగటానికి కావలసిన ఉపాయాలన్నీ ఇందులో గుచ్చాను, అంతేకాకుండా తత్వజ్ఞానులు ఏ రకంగా వ్యవహరిస్తారు అని తెలుసుకుంటే వారిని గుర్తించడానికి వీలవుతుంది,
అటువంటి మంచి వ్యవహారం మనకు కూడా రావాలి అనే కోరిక ఎంతో కొంత మనస్సుల్లో కలుగుతుంది. మనం అనేక ప్రయత్నాలు చేస్తున్నాం, ఇవన్నీ కాదు, ఇటువంటి ఉత్తమోత్తమమైన స్థితి మనకు వస్తే బాగుంటుంది అని ఒకసారి అనిపిస్తుంది. ఆ అనిపించటం కూడా ఒక రకమైన మెట్టు, అది కూడా ఒక రకమైన సాధనే. ఆ సాధనలను చూపించటానికి, యోగశాస్త్రంలో ప్రదర్శించినటువంటి సాధనాలను చూపించటానికి ఈ శ్లోకం ఇక్కడ ఉంచాను అంటున్నాడు పరమాత్మ. ఏమంటున్నాడు? నిరాశీహి, ఏ రకమైన కోరికలు లేకుండా ఉండాలి, ఎలా సాధించాలి అనే విషయాన్ని గత అధ్యాయంలో 3వ అధ్యాయంలో 40, 41వ శ్లోకాలలో పరమాత్మే చెప్పాడు. ఆ నిరాశీహి అనేది ఎలా సాధించుకోవాలి అని దానిపైన మనం కూడా చూద్దాం. యతచిత్తాత్మ అని 2వది. యతచిత్తాత్మ, తన యొక్క బుద్ధిని, తన యొక్క చిత్తాన్ని, అలాగే తన యొక్క దేహేంద్రియాదులన్నిటినీ వశంలో ఉంచుకోవాలి, అదుపులో ఉంచుకోవాలి అని అంటున్నాడు. ఏమిటి అదుపులో ఉంచుకోవటం? అదుపులో ఉంచుకున్నవాడు తత్వజ్ఞాని అని చెప్పటం కాదు, అదుపులో ఉంచుకోవటం తత్వజ్ఞానానికి ఉపాయం అని చెప్పటం. ఏంటి అదుపులో ఉంచుకోవటాన్ని ఏమనాలి అంటే, దీన్ని ప్రత్యాహారం అని అనాలి. దీని పేరు ప్రత్యాహార. యోగశాస్త్రంలో యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అని 8 యోగ అంగాలు చెప్పారు. యోగం అంటే మన మనస్సును పనిచేయకుండా నిగ్రహించటం, మన మనస్సు అనవసరమైనటువంటి విషయాలకు వెళ్ళిపోకుండా, అనవసరమైన విషయాల జోలికి వెళ్ళిపోకుండా మనకు కావలసిన విషయం మీదకు నియంత్రించుకునే స్థితిని సంపాదించుకోవటం. యోగశ్చిత్తవృత్తి నిరోధ అని. ఆ యోగాన్ని సాధించాలి అంటే, మన బుద్ధి స్థిరంగా ఒక స్వరూపం మీద నిలబడాలి అంటే, పరమాత్మ స్వరూపం మీద నిలబడాలి అని అంటే ఏం సాధించాలి అంటే, వారు యోగాంగాలు అని 8 చెప్పారు. అందులో ప్రత్యాహారం అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంగం. ఆ ప్రత్యాహారాన్ని గురించి పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు, యత చిత్తాత్మ. కేవలం చిత్తమే కాదు, చిత్తం అంటే బుద్ధి లేదా మనస్సు లేదా సంకల్పం, ఎన్ని రకాలుగానైనా చెప్పుకోవచ్చు. ఆ చిత్తం మాత్రమే కాకుండా దేహేంద్రియాదులు కూడా వశంలోకి రావాలి. యత చిత్తాత్మ, దీన్నే వారు ప్రత్యాహారం అని అంటారు. స్వవిషయాసం ప్రయోగే చిత్తస్య స్వరూపానుకార ఇవ ఇంద్రియాణం ప్రత్యాహార అని. సామాన్యంగా ఇంద్రియాలు బయటకు వెళ్ళిపోయే స్వభావంలో ఉంటాయి. మన ఇంద్రియాలన్నీ బయట వస్తువులనే చూస్తాయి. కన్ను బయట వస్తువును చూస్తుంది, చెవి బయట శబ్దాలనే వింటుంది, లేదా ముక్కు బయట వాసనలనే పీలుస్తుంది. కనీసం శరీరంలో ఉండేటువంటి విషయాలను కూడా ఇవేవి గ్రహించవు. మన ఇంద్రియాల యొక్క స్వభావం బయటికి పోవటం, బయటికి పారిపోవటం. ఇంకా చెప్పాలంటే పారిపోతున్న తుంటరి పిల్లవాడిని పట్టుకుని వచ్చి వెనక్కి తీసుకొచ్చి పెట్టినట్లుగా ఈ ఇంద్రియాలను తీసుకొచ్చి వెనక్కి పెట్టాలి. దీన్ని సంగ్రహ భాషలో చెప్పుకోవాలంటే ప్రత్యాహార, వెనక్కి తీసుకువచ్చి పెట్టడం, వెనక్కి తీసుకొచ్చుకోవటం అని. ఆ వెనక్కి తీసుకొచ్చుకున్న తరువాత ఎప్పుడైతే ఇంద్రియాలు బయటికి వెళ్ళలేదో, విషయాలను తీసుకురాలేదో, అప్పుడు చిత్తం అంటే లోపల ఉండేటువంటి మనస్సుకు కూడా సరిగ్గా సమాచారం అందదు, సరిగ్గా దానికి వస్తువు అందదు. వస్తువు అందక తన జ్ఞాపకంలో ఎంత ఉన్నదో దాన్ని మాత్రమే ధ్యానించడానికి ప్రయత్నం చేస్తుంది. తన జ్ఞాపకంలో ఏమి ఉంచాం మనం కష్టపడి, ఏదో పరమాత్మ స్వరూపాన్నో, మనకు ఇష్టమైనటువంటి దేవతా విగ్రహాన్నో దాన్ని స్థాపించామని అనుకుంటే, ఈ ఇంద్రియాలు వెనక్కి రావటం వలన, ఈ చిత్తం వేరే విషయాలను చూసుకోలేకపోవటం వలన కేవలం ఆ స్వరూపాన్ని లేదా ఆ సాకారమైనటువంటి రూపాన్ని మాత్రమే చూస్తూ ఉంటుంది. ఇటువంటి స్థితిని మనం ప్రత్యాహారం అని భావించవచ్చు. ఇటువంటి స్థితి, ఇప్పుడు ఇంద్రియాలన్నీ పనిచేయటం లేదు, బుద్ధి కూడా కేవలం ఒక విషయంలో, పనికొచ్చే విషయంలో పనిచేస్తోంది, పనికిరాని విషయంలో పనిచేస్తే అది ప్రత్యాహారం కాదు, అప్పుడు ప్రత్యాహారం అనరు దాన్ని. పనికొచ్చే విషయంలో బుద్ధి పనిచేస్తూ ఇంద్రియాలు అందులో ఆ బుద్ధిలో లీనమైపోయినాయా అన్నట్లు ఉంటే అప్పుడు దాని పేరు ప్రత్యాహారం. అప్పుడు ఏమవుతుంది, కేవలం ఇంద్రియాలు కాక, శరీరం కాక, అవయవాలు కాక, బుద్ధి కూడా మన అదుపులో ఉన్నట్టు అవుతుంది. అది ఒక స్థిరమైనటువంటి ప్రయత్నంలో ఉన్నట్లు అవుతుంది. దీన్ని యోగశాస్త్రంలో ప్రత్యాహారం అని అన్నారు. ఈ ప్రత్యాహారం సిద్ధించిన తరువాతే, ఈ ప్రత్యాహారం అనేది ఒక సాధన, ఆ సాధనను పూర్తిగా చేసుకున్న తరువాతే వాడు జితేంద్రియుడవుతాడు.
తతః పరావశ్యత ఇంద్రియాణాం అని. ఆ ప్రత్యాహారాన్ని సాధించుకున్న తరువాత ఇంద్రియాలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లవుతుంది. ఇంద్రియాలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు ఇంకా బయటికి వెళ్ళవు, చెప్పినప్పుడే బయటికి వెళతాయి, జాగ్రత్తగానే వెళతాయి, ఎంతవరకు వెళ్ళమంటే అంతవరకు వెళతాయి. ఇటువంటి ప్రత్యాహారాన్ని సాధించుకోవాల్సిందే. ఆ ప్రత్యాహారాన్ని సాధించుకోవటానికి యోగ మార్గంలో ఉండేటువంటి ఉపాయాలు కొన్ని ఉండగా, మొదలు సంకల్ప బలంతో కొంత సాధించుకోవాలి. సంకల్ప బలంతో మేము అనవసరమైన విషయాలను చూడము, అనవసరమైన వస్తువుల జోలికి పోలము. మేము కనీసం రోజుకు 5 నిమిషాలైనా సరే మా యొక్క ఒక ఇష్టమైనటువంటి దేవతా ధ్యానాన్ని కానీ, ఇష్టమైనటువంటి ఒక సుందర మూర్తిని కానీ మేము ధ్యానం చేస్తాము. దేవతా ధ్యానం కావచ్చు, మరొకటి కావచ్చు, మనం చేయదలుచుకున్నటువంటి సాధన, సంగీతాది సాధనలు కావచ్చు, లేదా మంచి శ్లోకాలు కావచ్చు, ఏదో ఒక విషయం మీద, ఒక అర్థం మీద దృష్టి పెట్టి సాధిస్తాము అని సాధించుకోవాలి అనే విషయాన్ని పరమాత్మ యోగశాస్త్ర ప్రస్తావన లేకుండా ప్రత్యాహారం అనే విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు. పెట్టి ప్రత్యాహారం చాలా జాగ్రత్తగా సాధించుకోవాలి అని ఉపదేశం చేస్తున్నాడు. రెండవది త్యక్త సర్వపరిగ్రహ అని పైన ఉంది. త్యక్త సర్వపరిగ్రహ అనే చెప్పడం ద్వారా పరమాత్మ అపరిగ్రహం అనే ఒక యమం అనే ఒక యోగాంగాన్ని కూడా ఇక్కడ చెప్తున్నాడు. అపరిగ్రహ, అపరిగ్రహ అంటే ఏ వస్తువును తీసుకొచ్చుకోవాలి అని కోరిక లేకపోవటం, ఆ వస్తువుని తెచ్చుకోకపోవటం, తెచ్చే ప్రయత్నం ఏమీ చేయకపోవటం, ఇది అపరిగ్రహం. ఏ వస్తువు ఇది కాదు, ఇస్తే కాదు, పుచ్చుకోవటం కాదు, ఇస్తేనా ఇచ్చినా ఇవ్వకపోయినా ఏ వస్తువుని ఏ ఇంద్రియంతోనూ బయట నుంచి లోపలికి తాకపోవటం, దీన్ని అపరిగ్రహం అని అంటారు. ఆ అపరిగ్రహం అనేది ఒక యోగ సిద్ధి. ఆ యోగ సిద్ధి గనక వచ్చినట్లయితే అపరిగ్రహ స్థైర్యే జన్మకథంతా బోధ, లేదా జన్మకథంతా సంబోధ అని యోగ సూత్రం ఉంది. ఈ అపరిగ్రహం గనక బలంగా ఉంటే, అపరిగ్రహం గనక స్థిరపడితే ఏమవుతుందంటే అసలు ఈ జన్మ ఎందుకు మొదలైంది అనే జ్ఞానం కలుగుతుంది, లేదా ఎందుకు ఈ జన్మ మొదలైంది అనే ప్రాథమిక ప్రశ్న మొదలవుతుంది. అప్పటి నుంచి మొదలవుతుంది, అంతవరకు మొదలు కానే కాదు. ఎంతసేపటికి బయట మీద బయటికి పరిగెత్తుతూ ఉంటే ఈ శరీరంలో ఏం జరుగుతుంది, అసలు ఈ శరీరం ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా పుట్టింది, ఎందుకు పుట్టింది అనే ప్రశ్నలు రానే రావు. అందువలన ఆ అపరిగ్రహాన్ని సాధించుకోవలసిందే అని పరమాత్మ సూచన చేస్తూ త్యక్త సర్వపరిగ్రహ అని చెప్తున్నాడు. మొత్తం అన్నీ విడిచిపెట్టుకోవాలి, పరిగ్రహాలన్నీ విడిచిపెట్టుకోవాలి, పరిగ్రహాలన్నీ విడిచిపెట్టుకోవటానికి తగిన సాధన చేసుకోవాలి. త్యక్త సర్వపరిగ్రహ, ఇది గనక సిద్ధిస్తే వాడు ఏం చేయొచ్చు అనంటే శారీరం కేవలం కర్మ, శరీరస్థితికి కావలసినటువంటి కర్మను మాత్రం చేస్తూ ఉంటాడు. శారీరం కేవలం కర్మ కురువన్ నాప్నోతి కిల్బిషం, వాడికి ఏ రకమైన పాపమో అంటదు. అలా కాకుండా సాధారణ మానవుల్లాగా మనలాగా ఆలోచించి శారీరం కేవలం కర్మ, కేవలం మన శరీరాన్ని పోషించుకోవటం కోసం, దీన్ని పెంచి పెద్ద చేసుకోవటం కోసం మాత్రమే పనిచేసే మాట అయితే శారీరం కేవలం కర్మ, ఇంకేమీ అక్కర్లేదు, శరీరం కోసమే పనిచేసేట్లయితే కురువన్ ఆప్నోతి కిల్బిషం, అలా గనక చేసినట్లయితే తప్పకుండా పాపం అంటుతుంది. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహగా ఉండి గనక శారీరం కేవలం కర్మ కురువన్ అనుకుంటే అప్పుడు నాప్నోతి కిల్పిషం అని చెప్పడానికి ప్రత్యేకించి ఈ శ్లోకాన్ని ఇక్కడ ఉంచాడు. ఈ శారీరం కేవలం కర్మ కురువన్ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మన మనసుల్లో ప్రశ్న వస్తుంది. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటారా, కేవలం ఆకలి తీరటానికే అన్నం తినేవాళ్ళు ఉంటారా, లేదా శరీరస్థితికి మాత్రమే ప్రయత్నం చేయగలిగిన వాళ్ళు ఉంటారా, మనకంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉంటారా అని మనకు సందేహం కలుగుతుంది. దానికి మా గురువుగారు ఒక ఉదాహరణ చెప్పారు, త్యాగస్వాముల వారు అని మా గురువుగారు. ఆయన గురువుగారి యొక్క కథ చెప్పారు. ఆయన గురువుగారికి చిన్న వయసులోనే సన్యాసం ఇప్పించారు. సన్యాసం ఇచ్చారు, ఆయన ఏదో ఒక ఊళ్ళో ఉంటున్నారు, ఎక్కువగా బయటికి కనిపించరు, ఏమీ కనిపించదు బయటికి. ఆయన ఎలా ఉన్నారు అని ఒకసారి వారు గురువుగారు ఆరా తీశారు. ఎలా ఉన్నాడు మా శిష్యుడు, సన్యాసి ధర్మాలను పాటిస్తున్నాడా లేడా అని ఆరా తీశారు. తీస్తే ఏం చెప్పారంటే, వేరే ఏం లేదండి మీ శిష్యుడు గారిలో,
కానీ పొద్దున్న 9 అయ్యేసరికి భిక్ష వేయమంటారు. సన్యాసులు వంట చేసుకోవడానికి వీలు లేదు, అందువలన ఎవరో ఒకరు వారికి భిక్ష వందనం చేసి భిక్ష చేయాలి. 9 చేయమంటారు. 9 పొద్దున్న 9 అయ్యేసరికి మాకు నాకు భిక్ష కావాలి అని అంటారు. 9 అయ్యేసరికి వంట చేయగలిగిన వాళ్ళు కొంతమంది ఉంటాము, వంట చేస్తాము. అలా వంట చేయలేని వారి ఇళ్ళకి ఆయన వచ్చేస్తారు. వచ్చేసి మీ ఇంట్లో చద్దన్న ఉన్నా సరే పెట్టమంటారు, చద్దన్న ఉన్నా సరే పర్వాలేదు పెట్టేయమంటారు. ఇంత మహానుభావుడికి చద్దన్నం పెట్టడం మాకు కష్టంగా ఉంది, ధర్మశాస్త్రంలో కూడా చద్దన్నం తినటం నిషిద్ధమని ఉంది కదా, పరమాత్మ కూడా పైన దాని గురించి చెప్పబోతున్నాడు, చద్దన్నానికి పర్యూషితం అని పేరు, పర్యూషితం. ఆ పర్యూషితం అనేటువంటి అన్నాన్ని తినకూడదు, పర్యూషితంలో చాలా దోషాలు ఉంటాయి అని చెప్తారు. సామాన్యంగా మనలో కూడా చిన్నపిల్లలకు పెడతారు, పెద్దవాళ్ళు ఎలాగూ తినరు. ఇప్పుడు పర్యూషితాల ప్రసక్తి లేదనుకోండి, అవి తీసేయండి. ఆ పర్యూషితం అనే అన్నం తినకూడదు. అసలు యాతయామం అనే ఇంకో అన్నం ఉంది, అన్నమే తినకూడదంటారు. 3 దాటితే ఒక యామం, 3 దాటితే అన్నాన్ని తినకూడదని ఉంది. ఇప్పుడు పర్యూషితం అంటే చద్దన్నం తింటానంటున్నారు ఆయన, అది మాకు కష్టంగా ఉంది అని కొంతమంది చెప్పారు ఆయనకి. చెబితే ఈయన గురువుగారు ఆ శిష్యుడిని పిలిపిద్దామని అనుకున్నారు. పిలిపించి ఒక మాట చెప్దాము, నువ్వు ఏం చేసినా చద్దన్నం మాత్రం తినవద్దు అని ఒక మాట చెప్దాము అని అనుకున్నారు. అనుకుని ఆయన్ని పిలిపించారు, కబురు పంపించారు. ఆయన ఒకరోజు వచ్చారు, బయలుదేరి వచ్చేసరికే 10 10:11 అయింది. గురువుగారు కూర్చున్నారు, కాసేపు ఆ మాట ఈ మాట కుశలాలు అవన్నీ అయినాయి. ఏం చేస్తున్నావు, సాధన ఏం చేసుకుంటున్నావు, ఏం జపం చేస్తున్నావు, ఏం భావన చేస్తున్నావు, ఇవన్నీ అడిగారు. ఇవన్నీ అయింది. అయిన తర్వాత గురువుగారు ఎక్కడో ఈయన కోసమని ఒక చోట భిక్ష చెప్పి ఉంచారు. నేను నా శిష్యుడు ఇద్దరము వస్తాము, కాస్త భిక్షకు ఏర్పాటు చేయండి అని చెప్పి ఉంచారు. చెప్పి 11 అయిపోతోంది, ఆలస్యమవుతోంది, నీకు అసలే ఆకలి ఎక్కువ కదా, 9 అయ్యేసరికి చద్దనం కూడా తినేస్తావు కదా, అందువలన పద భిక్షకు వెళదామని అన్నారు. అంటే ఈయన అన్నారట, అయ్యా ఈ శరీరానికి, నా శరీరానికి కాదు, ఈ శరీరానికి ఎందుకో తెలియటం లేదు, 9 అయ్యేసరికి ఏమిటో ప్రాణం పోతున్నంత బాధగా ఆకలి వేయటం అనేది ఉంది, అందుకని నేను ఆ సమయానికి ఏది దొరికితే అది తినేస్తూ ఉంటాను, ఆ ఏది దొరికితే అది లోపల వేసేయటమే అదే పరిస్థితి. ఈరోజు కూడా ప్రయాణంలో ఆలస్యమైందని అర్థమైంది, మధ్యలో 9 అయ్యేసరికి ఇలాగే ఆకలేసింది, అక్కడ ఆవు పేడ కనిపించింది తినేశాను అని చెప్పారట. ఆవు పేడ కనిపించింది తినేశాను అని గురువుగారు ఒకటే మాట అన్నారు, నువ్వు ఉన్నవాడు ఉన్నట్టు ఉన్న చోటుకి వెళ్ళిపోవని, నీకు ఆ భిక్ష అక్కర్లేదు, నా ఉపదేశం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, నువ్వు వెళ్ళిపోమని చెప్పారట. ఇది శారీరం కేవలం కర్మ కుర్వన్ అనేదానికి ఇది ఉదాహరణ. ఆయన శరీరానికి ఆకలి వేస్తోంది, ఆకలి వేస్తే ఏం తినాలి అంటే అటు ఎవరైనా భిక్షావందనం చేస్తే భిక్ష చేసుకోవచ్చు, లేదు చద్దన్నమైనా తినచ్చు, ఏమీ లేకపోతే ఆవు పేడైనా పుచ్చేసుకుంటారు. ఆ పుచ్చుకోగలిగిన పరిస్థితి వస్తే అట్లాంటి నిరాశీరి యత చిత్తాత్మాత్యక్త స్వరూప పరిగ్రహ అనే దమ్ము ఉంటే ఎవరైనా శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం అనే మాట అనుకోవచ్చు, ధైర్యంగా దాన్ని నమ్మచ్చు, సందేహమే లేకుండా నమ్మచ్చు. ఎందుకు నమ్మకూడదు, మన మానసిక శక్తిని మనం ఎందుకు నమ్మకూడదు, మనం సాధిస్తే ఏమైనా సాధించగలం, ఎంతటి పరిస్థితినైనా ఎంతటి వైరాగ్యాన్నైనా ఎంతటి తత్వజ్ఞానైనా సాధించగలమని ఎందుకు నమ్మకూడదు, తప్పకుండా నమ్మచ్చు. అటువంటి నమ్మకం కలగటం కోసమే పరమాత్మ శారీరం కేవలం కర్మ కుర్వన్ను నాప్నోతి కిల్బిషం అనే విషయాన్ని స్పష్టంగా ఇక్కడ చెప్పాడు. ఇటువంటి మహానుభావులు మనకు పురాణాల్లో అనేక మంది దొరుకుతారు, మనకు నిత్య జీవితంలో కూడా కొంతమంది వెతికితే దొరుకుతారు. సహజంగా కొంత సాధన చేసుకుని అలాంటి స్థితిని పొందిన వాళ్ళు కూడా దొరుకుతారు. వారందరినీ మనం జాగ్రత్తగా గమనించుకోవచ్చు, గమనించుకుని మనం ఈ సాధనలో ముందుకు వెళ్ళవచ్చు. అయితే వీటన్నిటికీ ప్రధానమైనది, వీటన్నిటికీ ముందుండేది ఏమిటి అంటే నిరాశీహి అనే పదం. ఏ రకమైన కోరికలు లేకపోవటం, ఆ కోరికలు లేకపోవటాన్ని ఎలా సాధించుకోవాలి అంటే యత చిత్తాత్మ అనే ద్వారా సాధించుకోవాలి అని పరమాత్మ 2 పక్క పక్కన పెట్టి సూచన చేశాడు. ఈ సూచనని ఇంతకుముందు వివరించే ఉన్నాడు, సూచన తర్వాత వచ్చింది, వివరణ ముందే వచ్చింది. వివరణ ఎక్కడ వచ్చింది, 3rd అధ్యాయంలో 40-41 వచ్చింది. అక్కడ ఏమని చెప్పాడు పరమాత్మ అంటే కామం గురించిన ప్రస్తావన అక్కడ వచ్చింది. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ
మహాశనో మహాపాప్మ విధ్యేన మిహ వైరిణం అని చెప్పి కామం గురించి కోరిక గురించి చెప్పి ఇంద్రియాణి మనః బుద్ధి అస్య అధిష్టానం ఉచ్యతే ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్టానం ఉచ్యతే ఏతైర్ విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం అని చెప్పాడు. కామం అనేది ఒక పెద్ద శత్రువు, కోరిక అనేది మానవులకు పెద్ద శత్రువు, అనుకూలంగా కనిపించేటువంటి పెద్ద శత్రువు. ఆ శత్రువుని కొట్టాలి అనంటే యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలి అనంటే ఆ శత్రువు ఎక్కడెక్కడ దాక్కుంటాడో తెలుసుకోవాలి, ఎక్కడెక్కడ దాక్కుంటాలో తెలుసుకోవాలి, వాడి బంకర్లు ఎక్కడున్నాయి, వాడి దాక్కునే స్థావరాలు ఎక్కడెక్కడున్నాయి, ఇవన్నీ బాగా తెలుసుకోవాలి. యుద్ధ నీతి అందరికీ తెలిసిందే, ఇండియా పాకిస్తాన్ వారి గురించి కొంతమంది మేజర్స్ చెప్పిన మాటలు అవన్నీ మనం అక్కడక్కడ చదువుకుంటున్నవే. శత్రువులు ఎక్కడెక్కడ దాక్కుంటారు, వారి స్థావరాలేంటి, వారు స్థిరంగా ఎక్కడ ఉంటారో తెలుసుకుని అక్కడి నుంచి దూరం నుంచి జాగ్రత్తగా కొట్టుకోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఆస్కారం తొందరగా రాదు, దూరంగా కొట్టుకోవాలి. మరి ఈ మహాశత్రువు విధ్యేనమహి వైరిణం అన్నాడు, ఈ శత్రువు ఎక్కడెక్కడ ఉంటాడు అనంటే ఇంద్రియాణి, మొదలు ఇంద్రియాల్లో దాక్కుంటాడు, మనః మనస్సులో ఉంటాడు, బుద్ధి బుద్ధిలో కూడా ఉంటాడు. ఇంద్రియాణి మనః బుద్ధి అస్య అధిష్టానం ఉచ్యతే. ఈ కామం అనేటువంటి మహాశత్రువుకి ఇంద్రియాణి అనే ఒక స్థానం, మనస్సు మరొక స్థానం, అలాగే బుద్ధి అనేది మరో స్థానం. ఏతైర్ విమోహయత్యేష, ఈ స్థానాలలో ఉండి వీడు మనకు చేయరాని అపకారం చేస్తూ ఉంటాడు. ఈ స్థానాలలో ఉండి ఆత్మను మన స్వరూపాన్ని ఆచ్ఛాదన చేసి కప్పేసి ఏం చేస్తాడంటే విమోహయతి, మోహానికి గురి చేస్తాడు. ఆ మోహానికి గురి చేసేటప్పుడు మన ఆత్మస్వరూపమైన జ్ఞానాన్ని కప్పేస్తాడు. అదేవిధంగా మనకు కాస్తో కూస్తో ఉండేటువంటి సామాన్య జ్ఞానాన్ని, సాధారణ జ్ఞానాన్ని, కామన్ సెన్స్ను కూడా కప్పేస్తాడు. జ్ఞానమావృత్య దేహినం, ఏ జ్ఞానాన్ని పైకి రానివ్వడు. ఒకసారి కోరిక కలిగితే జ్ఞానాలు పనికిరావు. జ్ఞానమావృత్య దేహినం ఏతైర్ విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం అని చెప్పాడు. ఏంటి దాని తత్వం అంటే, ఇంద్రియాలు ఎప్పుడైతే ఒక వస్తువుని తీసుకుంటూ ఉంటాయో, ఒక వస్తువుని మనస్సులోకి లాక్కుంటూ ఉంటాయో, ఆ లాక్కునేటువంటి జ్ఞానాన్ని మనం ఆలోచనాత్మకమైన జ్ఞానం అని అంటారు అని ఒకసారి అనుకున్నాం. ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి ప్రాథమికమైనటువంటి జ్ఞానానికి ఆలోచనం అని పేరు. ఈ ఆలోచనాత్మకమైనటువంటి జ్ఞానం కామపూర్ణంగా ఉంటుంది. అంటే ఇంద్రియాలతో ఆయా వస్తువులను మనం సంగ్రహించుకునేటప్పుడే, తీసుకునేటప్పుడే, లోపలికి తీసుకునేటప్పుడే ఆ కామం అక్కడ ప్రవేశిస్తుంది, ఇది మనకు కావాలి అన్నట్లు వస్తుంది. రెండవది, ఇంద్రియాల ద్వారా విషయం లోపలికి వచ్చిన తరువాత మనస్సు దాన్ని బాగా సమ్యక్ కల్పనం అని చేస్తుంది, సంకల్పం అని చేస్తుంది. సంకల్పం అంటే బాగుంది బాగాలేదు, ఇలా ఉంది అలా ఉంది, దీంట్లో ఈ గుణాలున్నాయి దీంట్లో ఈ గుణాలున్నాయి అని రకరకాలుగా దాన్ని చూపిస్తుంది. ఇది మనం ఇంతకుముందు అనుభవించిన దానిలాగా ఉంది, ఇంతకుముందు అనుభవించిన దానిలాగా లేదు, కొత్తగా ఉంది, ఇంకా గొప్పగా ఉంది, ఇలా రకరకాలుగా చూపిస్తుంది. దాన్ని సమ్యక్ కల్పనం అంటారు. ఈ కల్పనం కూడా కామపూర్ణంగానే ఉంటుంది. అంటే ఆ సంకల్పంలో కూడా ఈ కోరికకు అనుకూలమైన అంశాలే వచ్చి చేరుతాయి, ప్రతికూలమైన అంశాలు చేరే అవకాశమే లేదు. మన కోరికకు ప్రతికూలమైన అంశాలను మనం ఎందుకు చేర్చుకుంటాం, అలాంటి తెలివి తక్కువ వాళ్ళం కాము కదా. మూడవది బుద్ధి. ఈ బుద్ధి నిశ్చయం చేయాలి. నిశ్చయం అంటే ఇది కావాల్సిందే అనే నిశ్చయం. ఇందులో చేరేపోయింది, ఇది కావాల్సిందే, అందులో కామం చేరిపోయింది, కామం అందులో కలిసిపోయింది. ఈ నిశ్చయం కూడా ఇలాగే ఉండటం వలన, ఇంద్రియాల వలన వచ్చినటువంటి ఆలోచన, మనసు వలన వచ్చినటువంటి సంకల్పం, బుద్ధి వలన వచ్చినటువంటి నిశ్చయం, ఈ మూడు సమానంగా కామపూర్ణంగా ఉండటం వలన ఈ కామం తప్ప, కోరిక తప్ప మరొకటి ఉండదు. అప్పుడేమైంది, విమోహయత్యేష మొత్తం కప్పేసినట్టు చేస్తుంది. విమోహయతి ఏమి మిగలదు. అప్పుడేమవుతుంది, జ్ఞానమావృత్య దేహినం, జ్ఞానం పనిచేయదు. జ్ఞానం ఏ రకమైన జ్ఞానం, ఆత్మస్వరూపం అది వెలుగుతోంది అని ఒకటి రెండు సార్లు అనుకున్నాం. ఆత్మ జ్ఞానస్వరూపం అనే విషయాన్ని మనం ఇంకా చర్చల ద్వారా స్థిరీకరించుకోలేదు.
ఇంకా దాన్ని విచారించుకోలేదు మనం. కానీ ఆత్మ వెలుగుతోంది అని మాత్రం అనుకున్నాం. ఆ వెలుగు అంటే జ్ఞానం, ఆ జ్ఞాన స్వరూపాన్ని కూడా కప్పేస్తుంది. ఇంతేకాకుండా మనకు సాధారణ విషయాల్లో ఇది చేయొచ్చా చేయకూడదా, ఇలా చేస్తే ఏమవుతుంది అలా చేస్తే ఏమవుతుంది అనేటువంటి జ్ఞానం, కామన్ సెన్స్ ఏముంటుందో దాన్ని కూడా కప్పేస్తుంది. ఇక మీద కామన్ సెన్స్ పనిచేయదు కాదు, చేసే అవకాశమే లేదు, చెయ్యదు, లేనేలేదు అనే పరిస్థితికి తీసుకొస్తుంది. ఎందుకు? అది కోరిక కాస్త వ్యామోహం కింద మారిపోయింది. కోరిక ఎప్పుడైతే వ్యామోహం కింద మారిపోయిందో అప్పుడు అది పూర్తిగా కప్పేస్తుంది, ఏమీ పనిచేయదు. ఏతైర్ విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. అయితే ఏం చేయాలి? ఇంత బలమైన శత్రువు మనలోనే ఉండి, మన ఇంద్రియాలలోనూ మన మనస్సుల్లోనూ మన బుద్ధిలోనూ ఉండి మనల్నే కప్పేసి మనల్నే చెడుదారి వైపుకు తీసుకువెళ్ళగలుగుతూ ఉంటే మనం ఏం చేయాలి అని అంటే, పరమాత్మ పై శ్లోకంలో స్పష్టంగా చెప్పాడు అక్కడ తృతీయ అధ్యాయంలో, తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం అని. నువ్వేం చేయాలి? మొదలు ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. తస్మాత్ త్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య, ఇంద్రియాలను మొదలు నియమించుకోవాలి, నియంత్రించుకోవాలి. ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరత ఋషభ ఈ పాప్మానం ప్రజహిహ్యేనం, ఈ పాపకర్మలను చేసేట్లుగా ప్రోత్సహించే ఈ కోరికను, ఈ కామాన్ని ప్రజహిహి కొట్టేసేయి. కొట్టేసేయి అంటే మధ్యస్థంగా ఉందేమో, ఏసేయాలి, ఏసేయటమే. పాప్మానం ప్రజహిహ్యేనం, ఏసే, రెండు పాఠాలు ఉన్నట్టున్నాయి కదా, ఏసేయటం ఏహేసేయటం అని. ఏదైనా పర్వాలేదు, దేన్నైనా సరే పాప్మానం ప్రజహిహ్యేనం. నేనంటాం కాదు, పరమాత్మ అంటున్నాడు, జహి అనట్లేదు, జహిహి అనట్లేదు, ప్రజహిహి అని అంటున్నాడు, ఏసేసేయాలి అని. ప్రజహిహ్యేనం ఏంటి? జ్ఞాన విజ్ఞాన నాశనం. ఎందుకు ఇంత కష్టపడటం, ఎందుకు అంత కొట్టేసేంత తీవ్రంగా ఎందుకు ఉండటం అంటే జ్ఞాన విజ్ఞాన నాశనం. ఈ కోరిక ఏం చేస్తోందంటే జ్ఞానాన్ని విజ్ఞానాన్ని రెండిటినీ నాశనం చేస్తోంది. జ్ఞానం అంటే మనం కష్టపడి శాస్త్రాదుల వలన లేదా ఉత్తమ పురుషుల వలన గురువులన వలన వినేటువంటి వాక్యాల ద్వారా కొంత జ్ఞానం సంపాదించుకుంటాం. ఇది పరోక్ష జ్ఞానం అని అంటారు. అంటే మనకు వారి మీద నమ్మకం ఉంది, ఆ నమ్మకం ఉండటం వలన ఆ వస్తువు అలా ఉంది అని నమ్ముతాం, కానీ మనకు అనుభవంలోకి మాత్రం రాదు. పంచదార తీపి ఎలా ఉంది అని పంచదార తినని వాడు అడిగితే, తీగా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఏదో ఖర్జూరం పండులా ఉంటుంది, ఇంకో రకంగా ఉంటుంది అని చెప్పేవాళ్ళు చెప్తారు. చెప్పగా వీడికి తీపిగా ఉంటుంది అని తెలుస్తుంది, కానీ నిజమైన అనుభవం కలగదు. తీపి యొక్క నిజమైన అనుభవం తెలియదు, కానీ పరోక్షంగా ఎంతో కొంత ఒక ఐడియా వస్తుంది. దాన్ని జ్ఞానం అని అనుకుంటే శాస్త్రాచార్యోపదేశజనితం పరోక్షం జ్ఞానం. ఇది జ్ఞానం. ఇదే జ్ఞానాన్ని రకరకాల ఉపాయాల ద్వారా, సాధనల ద్వారా గనక స్థిరీకరించుకున్నట్లయితే, బలపరుచుకున్నట్లయితే అది విజ్ఞానమవుతుంది, అది అనుభవానికి వస్తుంది. అనుభవానికి వచ్చిన తర్వాత అది విజ్ఞానం. పరోక్షంగా కేవలం ఉంది అని నమ్మేటువంటిది జ్ఞానం కాదు, ఇది ఇలాగే ఉంది అని మనకు స్థిరంగా అనుభవంలోకి వచ్చేది విజ్ఞానం. ఈ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని రెండిటినీ పూర్తిగా పాడు చేస్తుంది. పాప్మానం ప్రజహిహ్యేనం, అందువలన ఈ జ్ఞాన విజ్ఞాన నాశనం చేస్తోంది. కాబట్టి ఈ పాప్మానం అతి క్రూరమైనటువంటి, అతి పాపిష్టమైనటువంటి ఈ కామాన్ని నువ్వు తప్పకుండా కొట్టేసేయాల్సిందే. పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం అని పరమాత్మ ఇంతకుముందే వివరణ ఇచ్చాడు. ఆ వివరణ తాలూకు సూచనను ఇక్కడ మనకు చేస్తున్నాడు. ఏమని సూచన చేస్తున్నాడు అంటే, నిరాశీహి యత చిత్తాత్మ అని. ఆ కోరికలు లేకుండా, ఏమాత్రం లేకుండా చేసుకోవటం, ఆ కోరికలు ఏమాత్రం లేకుండా చేసుకోవటానికి యత చిత్తాత్మ ఇంద్రియ నిగ్రహాన్ని సాధించుకోవటం. ఇంద్రియ నిగ్రహాన్ని ఎలా సాధించుకోవాలి అంటే, త్యక్త సర్వ పరిగ్రహ, అనవసరమైనటువంటి వస్తువుల మీద ఉండే ఈ పరిగ్రహాపేక్ష తీసేసుకోవాలి, మనకు కావాలి అనేటువంటి ప్రయత్నాన్ని తగ్గించుకుని త్యక్త సర్వ పరిగ్రహ,
శారీరం కేవలం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం అని పరమాత్మ చెప్పాడు. ఈ పరమాత్మ యొక్క ఉపదేశం యొక్క సారాన్ని మనం కేవలం ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితులలోనే కాకుండా సాధారణ స్థితులలో కూడా వాడుకోవచ్చు. మనకు కావలసినటువంటి వస్తువుల మీద మాత్రమే మనం శ్రద్ధను ఉంచుకొని మనకు అనవసరమైన విషయాల మీద శ్రద్ధను కోరికను తగ్గించుకోగలిగితే, మనకు కావలసినటువంటి విషయాలను మాత్రమే చూసుకుని అనవసరమైన వస్తువులను చూసుకోకపోయినట్లయితే, మనకు కావలసినటువంటి మన లక్ష్య సాధనకు అనువైన విషయాలను మాత్రమే తీసుకుని ఇతర వస్తువులను తీసుకోకపోయినట్లయితే, కేవలం ఆ లక్ష్య సాధన జరిగేంతవరకే మన కర్మలు పరిమితమైతే, మన పనులు మన యొక్క క్రియలు వాటికే పరిమితమైతే, శారీరం కేవలం కర్మ కురువన్ నాప్నోతి కిల్బిషం, ఎట్టి పరిస్థితుల్లోనూ అపజయం రాదు. అటువంటి అపజయం రాని స్థితిని సూచించేది ఈ శ్లోకం. నిరాశీర్ యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం అనేటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో పరమాత్మ యోగ రహస్యాలను ఉంచాడు, ఇంతకుముందు తనే చెప్పుకున్నటువంటి వివరణ తాలూకు సూచనలను ఉంచాడు. మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండేటట్లుగా తత్వజ్ఞాని యొక్క వ్యవహార తీరును సూచించాడు. అంతేకాకుండా లౌకికంగా మన లక్ష్య సాధనకు కావలసిన సామగ్రిని కూడా ఇందులో ఉంచాడు. ఇటువంటి అత్యుత్తమమైన శ్లోకాన్ని, పరమాత్మ యొక్క ఉపదేశాన్ని మనమందరము గ్రహిద్దాం. గ్రహించి పరమాత్మ యొక్క ఈ ఉపదేశాన్ని మనమందరం కూడా ఉపయోగంలోకి తెచ్చుకుందాం.